తిరియాణి అడవుల్లో ఏం జరుగుతోంది? తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి పర్యటనల వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ప్రాబల్యం పెంచుకునేందుకు మావోయిస్ట్ల ప్లాన్ ఏంటి? కట్టడి చేసేందుకు పోలీసులు రచిస్తున్న పథకం ఏంటి? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర సరిహద్దులోనే మకాం వేశారు తెలంగాణ డిజిపి. మారుమూల ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా తిరుగుతూ పోలీసుల్లో ధైర్యం నింపుతున్నారు. 3 రోజులుగా ఆసిఫాబాద్ లో ఉన్న మహేందర్ రెడ్డి రాత్రి 11 గంటల సమయంలో తిరియాణి అడవుల్లో పర్యటించారు. తిరియాణి పిఎస్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిజిపి పలు ఫైళ్లను పరిశీలించారు. అక్కడి పోలీసులతో మాట్లాడారు. డీజీపీ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అడవులను జల్లెడ పడుతున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో 4వ రోజు ఆపరేషన్ కొనసాగుతోంది. గురువారం మావోయిస్టుల సంచారం, పోలీసుల చర్యలపై విస్తృతంగా సమీక్షలు నిర్వహించారు డీజీపీ. బుధవారం ఆసిఫాబాద్ మొదలు కొమరంభీం, ఉట్నూర్, ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో గంటన్నర పాటు డీజీపీ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ఆసిఫాబాద్ ఎస్పీ క్యాంప్ ఆఫీస్లో సుదీర్ఘంగా సమీక్షించారు. మావోయిస్టుల ఏరివేత, కట్టడి చర్యలపై పోలీసులకు డీజీపీ దిశానిర్దేశం చేశారు. మరో 2 రోజుల పాటు ఆసిఫాబాద్లోనే మకాం వేయనున్నారు. 45 రోజుల్లో ఆసిఫాబాద్లో డీజీపీ మహేందర్ రెడ్డి 2వసారి పర్యటించారు. తిరియాణి మండలం మంగి అడవుల్లో మంచిర్యాల కమిటీ కార్యదర్శి భాస్కర్ అలియాస్ అడెల్లు, 5గురు సభ్యులు 2 సార్లు తప్పించుకున్నారు. పోలీసుల కూంబింగ్లో మావోయిస్టుల డైరీ లభ్యమైంది. మావోయిస్టు రిక్రూట్మెంట్ కు సంబంధించిన కీలక సమాచారం అందులో లభించినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్లోని 3 జిల్లాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. మావోయిస్టు సానుభూతి పరులపై పోలీసులు నిఘా పెట్టారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం తిరియాణి, మంగి, పెంబి, కవ్వాల్ అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. మంగి దళంపై పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. నిర్మల్ ఏజెన్సీ పిఎస్ల పరిధిలో ఐజీ నాగిరెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో మావోయిస్టులు భారీ రిక్రూట్మెంట్లు చేసుకుంటున్నారు. సుదీర్ఘకాలం తర్వాత పోలీసులకు సవాల్ విసిరే రీతిలో వ్యూహాలు రచిస్తున్నారు. పోలీసులు కరోనా కట్టడిలో ఉంటే మావోయిస్టులు ఇదే అదనుగా భారీ రిక్రూట్మెంట్లు చేసుకుంటున్నారు. కరోనా కారణంగా విద్యార్థులు, నిరుద్యోగుల హాస్టళ్లన్నీ మూతపడడంతో ఆదివాసీ యువకులు పల్లెలకు చేరారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఆయా గ్రామాల్లో, సమీప అడవుల్లో పెద్ద సంఖ్యలో ఆదివాసీ యువకులతో మీటింగ్లు నిర్వహించి ఆకర్షించారు. గతంలో పోలీసులు ఆకర్షించిన పద్ధతుల్లో డబ్బుతో పాటు ఇతర మౌలిక అవసరాలు తీర్చుతున్నారు. తమ వర్గంపై ప్రభుత్వం, అధికారులు చిన్నచూపు చూస్తున్నారన్న అభిప్రాయం వారిలో నెలకొనడం రిక్రూట్మెంట్లకు సులువైంది. షెడ్యూల్డ్ ఏరియాలో 1 of 70 Act అమల్లో ఉన్న చోట ఆదివాసీ భూములకు పట్టాలు ఇవ్వడం లేదు. రెవెన్యూ అధికారులు లంచాలు అడగడం, చూలగనగా చూడడం ఆదివాసీ గిరిజనుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ఎక్కడ దెబ్బతిన్నాం, ఎలా దెబ్బతిన్నామో గుర్తించి దానికి విరుగుడు వ్యూహం మావోయిస్టులు రూపొందించినట్టు తెలుస్తోంది. ఆధునిక టెక్నాలజీతో ప్రపంచం వేగంగా మారుతున్న ఏజెన్సీ గిరిజనుల జీవితాల్లో మార్పు ఆ స్థాయిలో కనిపించడం లేదు. గౌరవం తగ్గి వేధింపులు పెరిగాయన్న ఆందోళన వారిలో నెలకొంది. గతంలో ప్రజాప్రతినిధులు, పోలీసులను టార్గెట్గా పెట్టుకున్న మావోయిస్టులు ఇప్పుడు అటవీ శాఖ అధికారులను ఆ జాబితాలో చేర్చినట్టు తెలుస్తోంది. పోడు సమస్యే ఇందుకు కారణం. చాలామంది యువత మావోయిస్టుల్లో చేరుతున్న కారణంగా 40 రోజుల్లోనే తెలంగాణ డీజీపీ ఏజెన్సీలో పర్యటించినట్టు తెలుస్తోంది. భారీ రిక్రూట్మెంట్లు, మావోయిస్టులు సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తే ఎదుర్కోవడం పోలీసులకు సవాలే అన్న అంచనాలున్నాయి.